బండ్ల మీద పెట్టేటప్పుడు హెల్మెట్ లేదు పెట్టుకుంటారా? అప్పులలో గుర్తుపట్టద్దని పెట్టుకుంటారా? స్వామీజీ, మా భార్యను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి? ఆ విషయం తెలిస్తే నేను గీడెందుకుంటా భక్త. అవును రా కార్తిక్, ఆపరేషన్ చేసేటప్పుడు మనకు మత్స్యసూది ఎందుకు ఇద్దరా? మత్స్యసూది ఎందుకు ఇద్దరనే డౌట్. అవునరా, ఆపరేషన్ చేస్తారు అనుకో, అది చూసి మనం నేర్చుకుంటామని మత్స్యసూది ఇద్దరా? పాత దగ్గర రావులా, ఇది కూడా పాత ట్రైనే. నాడిగా మొత్తం కింద పిచ్చి పిచ్చి చేస్తున్నా, ఏమైనా ఖరాబ్ అయినా వరణ ఏమైనా? అరే నట్లు లూజ్ అయినాయిరా. చెప్పండి సార్. కూర్చో. మొన్నటి ఎగ్జామ్ లో మీ మిత్రునికి లేఖ రావంట రాసినవారా? రాసినా సార్. ఇక మరి లేఖ పేపర్ లేదందురా? మీరు రాయమన్నారని రాసి పోస్ట్ బాక్స్ లేసిన సార్. అవునరా సాయి, మనకు పిండి చూసుకోగానే రక్తం ఎందుకు వెళ్తుందిరా? దానికి జవాబు నేను తర్వాత చెప్తా కానీ నేను ఒకటి అడిగితే చెప్తావారా? ఆ చెప్తారా. కాలింగ్ బెల్ కొట్టమే, ఏం చెప్తావరా నువ్వు? బయట ఎవరు ఉన్నారో పోయి చూస్తా. అందుకే ఎవడో నన్ను గుచ్చిండని రక్తం బయటకు వచ్చి చూస్తుందిరా. ఏమైనా కార్తీక్, నిమ్మనంగా వస్తున్నావు? ఏం లేదురా. మొన్న సైకిల్ రేస్ లో గెలిచినా పోయినావా? అరే ఎవడో నా మీద కోపం మీద స్టాండ్ వేసిండ్రా సైకిల్ స్టాండు, ఎంత దొక్కినా పోతలేదురా. ఏమైంది కార్తీక, నా మస్తు కోపంగా ఉన్నావు. సూర్యాపేట పోదా అని ఒక టికెట్ తీసుకున్నారా? అడు చిల్లర ఇచ్చిన 2 రూపాయల బిల్ల. బస్టాండ్ దిగినాక వేటు కొలుచుకుందాం అనుకున్నారా? ఎంత వచ్చిందన్న వేటు? ఒక్క లెక్కలు ఇద్దరు ఎక్కువద్దన్నదిరా. అరే నాని రారా. చెప్పండి సార్. నేను ఒక ప్రశ్న ఇస్తా, చెప్తావారా? జవాబు చెప్తా సార్. మీ బాపు నీకు 4 చాక్లెట్లు ఇచ్చింది అనుకో, అందులో నుంచి మీ తమ్ముడు 3 చాక్లెట్లు గుంజుకుంటే నీకెన్ని వస్తాయిరా? నాకు మస్తు కోపం వస్తుంది సార్. నీ అమ్మ పొద్దున్న నుంచి బాగా కొడుతుందిరా ఎండ. ఇంత గేడాడు తాకినారా దెబ్బలు? నా గుండెల్లో ఏముందో స్కానింగ్ లో తెలుస్తుంది. మండేగిరిగోళంలా కనిపిస్తాడు. మరి సండే ఎట్లా కనబడతాడు? లైక్, షేర్, కామెంట్.